హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యాపిల్ ఐఫోన్ ఎక్స్లో ఫేస్ ఐడి ఎలా వర్క్ అయ్యింది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్. మీరు ఐఫోన్ ఎక్స్ని చూస్తే టాప్లో ఒక నాచ్ ఉంటుంది. ఆ నాచ్ని యాపిల్ వాళ్ళు ట్రూ డెప్త్ కెమెరా సిస్టమ్ అంటున్నారు. దీంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, కానీ ఫేస్ ఐడి వర్క్ అవ్వాలంటే 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇందులోనే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లడ్ ఎల్యూమినేటర్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ కెమెరా, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డాట్ ప్రొజెక్టర్. ఇప్పుడు ఈ ట్రూ డెప్త్ కెమెరా సిస్టమ్ వర్క్ అవ్వాలంటే మీరు మీ ఫోన్కి 20-30 సెంటీమీటర్స్ దగ్గరగా ఉండాలి, లేకపోతే మీరు మీ ఫోన్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయగానే వెంటనే ఫ్లడ్ ఎల్యూమినేటర్ అనేది ఆన్లైన్ లైన్లోకి వచ్చింది. సో ఇలా లైన్లోకి రాగానే ఒక చిన్న బ్లింక్ అవుతూ ఉంటుంది లైట్. సో ఇది ఎలా జరిగిద్ది అంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాను యూజ్ చేసుకొని ఇలా జరిగిద్ది. సో ఇలా జరిగినప్పుడు మీ ఫేస్ ఏ యాంగిల్లో ఉందో డాట్ ప్రొజెక్టర్ తెలిసిద్ది. సో ఇలా తెలియంగానే డాట్ ప్రొజెక్టర్ 30,000 డాట్స్ని మీ ఫేస్ మీద ఎమిట్ చేసింది. ఇలా ఎమిట్ చేయడం వల్ల మీ ఫేస్ ఒక 3D మ్యాప్ని ఇక్కడ జనరేట్ అయ్యింది, ఒక 3D మ్యాప్. ఈ 3D మ్యాప్ మనకి కనిపించదు, ఇవన్నీ ఇన్ఫ్రారెడ్ కెమెరాలో మాత్రమే కనిపిస్తాయి. సో మన ఆల్రెడీ మన ట్రూ డెప్త్ కెమెరా సిస్టంలో ఉన్న ఇన్ఫ్రారెడ్ కెమెరా ఆ 3D ఇమేజ్ని క్యాప్చర్ చేసింది. ఇలా క్యాప్చర్ చేసింది న్యూరల్ ఇంజన్లోకి వెళ్ళింది. ఈ న్యూరల్ ఇంజన్ A11 బయోనిక్ చిప్ లోపల ఉంటుంది. సో యాపిల్ చెప్పిన దాని ప్రకారం ఈ న్యూరల్ ఇంజన్లో సెకండ్కి 600 బిలియన్ కంప్యూటేషన్స్ జరుగుతాయని, ఇందులో మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ యూజ్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. సో ఇలా మన ఫేస్ 3D మ్యాప్ జనరేట్ అయ్యింది కదా. సో ఇప్పుడు న్యూరల్ ఇంజన్ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఫేస్కి మనం ఆల్రెడీ అథెంటికేషన్ చేసి ఒక ఫేస్ని సేవ్ చేస్తాం చూడండి. ఈ రెండింటి మధ్య వెరిఫికేషన్ జరిగింది. ఈ రెండు ఒకటే అని తెలిస్తే మన సిస్టమ్, మన ఫోన్ అనేది అన్లాక్ అయ్యింది, లేకపోతే అన్లాక్ అవ్వదు. ఆ తర్వాత యాపిల్ ఏం చెప్తుందంటే, ఇలా మీ ఫేస్ని రికగ్నైజ్ చేసినప్పుడు ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది కదా, ఇదంతా మన A11 బయోనిక్ చిప్ లోపలే ఉంటుంది, కానీ ఎలాంటి క్లౌడ్ సర్వర్స్లో, యాపిల్ క్లౌడ్ సర్వర్స్లో స్టోర్ అవ్వదు అని యాపిల్ క్లియర్గా చెప్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.